मुख्यमंत्री जगन मोहन रेड्डी आकांक्ष को अगुण परपालना వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం తెలపడం ఎంతో శుభ సూచకమని చిత్తపల్లి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మోరా రవి మరియు వైఎస్ఆర్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలని ఆలోచనతో ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లును రద్దు చేయడం కూడా ఎంతో ఆనందదాయకమన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. మరొక రాజధాని వద్దు, మూడు రాజధానులు వద్దని చెప్పేసి మరి అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు క్యాపిటల్ గా విభజన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మరి ఎన్నో ధర్నాలు దీక్షలు ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. విశాఖపట్నం తీసుకోవడం కూడా చాలా ఆనందంగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఏజెన్సీ మంజ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి విశాఖపట్నము మరి రాజధానిగా ఉండడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ మేమందరం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం మంజ ప్రాంతం తరపున. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు మరి మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఆ ముఖ్యమంత్రి వర్యులు మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు సమానంగానే మరొక రాజధాని వద్దు, మూడు రాజధానులు వద్దని చెప్పేసి